చెప్పు అదే రమ్మన్నారని నీ గురించి చాలా విషయాలు తెలుస్తున్నాయి చూసి చూడడానికి ఊరుకుంటున్నాను అసలు నీ ప్రాబ్లం ఏంటి ఏ విషయంలో పాస్టర్ గారు ఎన్ని విషయాలు ఉన్నాయో అన్ని విషయాల్లోనూ ఏం భయపడకు ఏం అడగలను వాడికి కొన్ని రోజుల క్రితం స్వస్థత వరం కలిగిన ఒక దైవజనుడు ఖర్చీపులు అమ్మితే మీరు వాటిని కొని చర్చిలో అమ్మారు అవును వాటిని రోగికి తగిలిస్తే స్వస్థత వస్తుందని ఆ ఖర్చీపును ఊపుతో ఆరాధన చేస్తే పరిశుద్ధాత్మ వస్తుందని మీరు చెప్పారు ఇందులో సందేహం ఏంటి ఖర్చీపును తగిలిస్తే స్వస్థత వస్తుందన్నారు దానికి పౌలని అడికట్టి కంటించిన వస్త్రాన్ని రోగులు కంటిస్తే స్వస్థపడ్డారనే సందర్భాన్ని కూడా మీరు చెప్పారు నా సందేహం ఏంటంటే ఆ ఖర్చీఫ్ని దాన్ని మీ అమ్మిన దేవజనుడికి మీరు అంటించారా లేదా మా ఎదురుగానే ఓపెన్ చేసి కొత్తగా చీపులు ఇచ్చారు సో ఆయన అలాంటప్పుడు పౌలు నడికే సందర్భాన్ని ఎందుకు వాడుకోవాలి మన చర్చిలో ఉన్న వాళ్ళంతా కర్చీపులు కొనుక్కున్నారు కానీ ఒక్కరికి కూడా స్వస్థత జరగలేదు ఎందుకని పౌలు అలా వస్తారని నమ్ముకోలేదు మరి ఆయన ఇది గమ్మారు అంటే ఆయనకు వైక్యం తెలియదు అనుకుంటున్నావా ఆయన విమర్శించడానికి నువ్వు ఇవ్వట నేను ఆయన విమర్శించడం లేదండి నా సందేహాలు మీకు చెప్తున్నానంతే ఇంకా ఖర్చీపులతో ఆరాధిస్తే పరిశుద్ధాత్మను ఉన్నారు ఆరాధించాల్సింది ఆత్మతోనూ సత్యంతోనా లేక ఖర్చీపులు చున్నీలతోనా ఆత్మ కోసం ప్రార్థిస్తే పరిశుద్ధాత్మను పొందుతామని లోకాసు వార్త మూడు ఇరవై ఒకటి పదకొండు పదమూడులో స్పష్టంగా రాయబడింది మరి మీరెందుకు ఖర్చీపుల వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుతామని చెప్తున్నారు మన చర్చిలో ఆ ఖర్చీపుల వాళ్ళు ఒక్కరైన పరిశుద్ధాత్మను పొందామని సాక్ష్యం చెప్పారా వాక్యం నేనే చెప్పాలా నువ్వు నాకు చెప్పాలా అయ్యో అదేం లేదు పాస్టర్ గారు నేను మీకు వాక్యం చెప్పడం లేదు నా డౌట్స్ మిమ్మల్ని అడుగుతున్నాను నువ్వు అడుగుతున్నట్లేదు చెబుతున్నట్లుంది సారీ పాస్టర్ గారు సరేలే ఈ మ్యాటర్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఉందండి విశ్వాసులు స్వస్థత కోసం దేవుని మీద ఆధారపడకుండా కచ్చిపుల మీద ఆధారపడుతున్నారు విశ్వాసం క్రీస్తు మీద నుండి కచ్చిపుల మీదకి మారిపోతుంది ఇది నష్టం కాదంటారా దేవుడు ఆరాధించమన్న విధానాన్ని విడిచిపెట్టి ఖర్చీపులు తిప్పుతూ ఆరాధిస్తూ వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారు ఇది నష్టం కాదంటారా పరిశుద్ధాత్మ కోసం దేవుని మీద ఆధారపడమంటే మనుషులు తయారు చేసిన ఒక క్లాత్ మీద ఆధారపడుతున్నారు అలాంటి వారు ఎప్పటికీ పరిశుద్ధాత్మను పొందలేరు ఇది నష్టం కాదంటారా నూనె బాటిల్ చంపుతున్నారు నూనె స్వస్థపరుస్తుందని చెప్తున్నారు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని యాకోపత్రిక ఐదు పదిహేనులో రాయబడితే నూనె స్వస్థపరుస్తుందని ఎందుకు చెప్తున్నారు ఏసుక్రీస్తు మట్టి ద్వారా ఉమ్ము ద్వారా నీటి ద్వారా కూడా స్వస్థత చేశాడు అంత మాత్రాన స్వస్థత వాటి వలన జరిగిందంటమా స్వస్థ పరిస్థితి కదండి మీరు అలా చెప్పడం వల్ల మన సంగస్థులంతా నూనె నమ్ముకుంటున్నారు విశ్వాసం పక్క త్రోవ పడుతుంది ఇది నష్టం కాదంటారా విశ్వాసి కచ్చిపుని నమ్ముకుంటే నన్నేం చేయమంటావా విశ్వాసం నూనె నమ్ముకుంటే తప్పు నాదా ఆ తప్పు వాళ్ళదే నాది కాదు విశ్వాసి తప్పు చేస్తే సవరించాల్సింది మీరే కదా వచ్చే ఆ ద్వారం కర్చీపుని నూనె నమ్ముకోవద్దని చెప్తారా ఖర్చీపు ద్వారా ఆత్మను పొందుకోలేమని ఖర్చీపుతో ఆరాధించకూడదని చెప్తారా ప్రార్థనాపూర్వకంగా నూనె రాస్తే ఆ ప్రార్థన ద్వారా దేవుడు స్వస్థపరుస్తాడని చెప్తారా నేనేం చెప్పాలో నువ్వు నాకు చెప్తున్నావా ఎంతలో ఉండాలో అంతలో ఉండు నీతో చెప్పించుకునే స్థితిలో నేను మీటింగ్స్ అందరూ సంతోషం ఒప్పుకుంటే నీకు మాత్రం ఏమింద్రా అందరి ముందు చెయ్యి నన్ను ఎన్సల్ట్ చేసావు మిమ్మల్ని ఎన్సల్ట్ చేయాలని చేయలేదండి మీరంటే నాకు చాలా గౌరవం చాలే కబుర్లు ముందు మీటింగ్ న్యూస్లో నేను అభ్యర్థి అంటే చెప్పు రే అడిగేరా మనల్ని ఎలాగో పంపించేస్తారు మొత్తం అడిగే నాకు వాళ్ళ పేర్లు జీవితాలు నచ్చలేదండి ఏంటి పేర్లు నచ్చలేదా జాన్సన్ జాన్ జోసెఫ్ ఈ పేర్లు నచ్చలేదా పోనీ ఫోన్ చేసి పేర్లు మార్చుకొని చెబుతావా వాళ్ళ పేర్లు జాన్ జోసెఫ్ జాన్సన్ కాదు కదా పాస్టర్ గారు స్పీకర్ పేరు రెవరండ్ డాక్టర్ జాన్ జోసఫ్ సింగర్ పేరు సంగీత సాహిత్యరత్న జాన్సన్ నాకు వాళ్ళ పేర్ల విషయంలో అభ్యంతరాలు ఉన్నాయి ఏంటో అభ్యంతరాలు రెవరండ్ అంటే అర్థం ఏంటండి గౌరవింపదగిన అయితే మన సంఘ పెద్ద గారు కూడా గౌరవించదగిన వ్యక్తే కదండి ఆయన్ని రెవరండి అనొచ్చా అనకూడదు మా నాన్నగారు కూడా నాకు గౌరవించదగిన వ్యక్తే నేను ఆయన్ని రెవరండి అనొచ్చా అనకూడదు ఎందుకని అది కేవలం సేవకులకు మాత్రమే తగిన బిరుదు దేవుడు సేవకులకి బాధ్యతలు ఇచ్చాడా ఇచ్చాడా